పోలవరం బొట్టాయిగూడెం మండల సరిహద్దు గ్రామం రెడ్డిగూడెంలో జరిగిన ఘర్షణను ఖండిస్తూ పశ్చిమ గోదావరి జిల్లా ఆదివాసీ సంక్షేమ పరిషత్ ఆదివాసీ ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ఏఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంజా శ్రీను, ఏజేఏసీ చైర్మన్ బోడియం శ్రీనివాస్ పాల్గొన్నారు. ఆదివాసీలపై జెడ్యూ కేసులు ఎత్తివేయాలని, రెడ్డిగూడెం విషయంలో ఐటీడీఏ పీవోని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రెడ్డిగూడెం గ్రామస్తులు, ఆదివాసీ నాయకులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని మరి రోజు రోజుకి ఏజెన్సీ పరిస్థితి చూస్తా ఉంటే ఆదివాసీల దుస్థితి చాలా దయనీయ పరిస్థితులు మారుతుంది. ఆదివాసుల్ని అభివృద్ధి చేయాలనే ఒక దృఢ సంకల్పంతో ప్రభుత్వాలు సమీకృత గిరిజన అభివృద్ధి సంస్థలను నియమించి అందులో ఐటీడీ ప్రాజెక్ట్ ఆఫీసర్లు పెడితే మా ప్రాంతంలో ఉన్నటువంటి ఈ ప్రాజెక్ట్ ఆఫీసర్ మాత్రం ఆదివాసుల్ని భక్షించే విధంగా. మొడియం శ్రీనివాసరావు నా పేరు. పశ్చిమ గోదావరి జిల్లా ఆదివాసీ ఐక్య కార్యాచరణ కమిటీ చైర్మన్ని నేను. ఈరోజు బుట్టాయిగూడెం మండలం తహసీల్దార్ వారి కార్యాలయం ముందు నిరసన తెలియజేస్తున్నాం. అలాగే తహసీల్దార్ వారికి వినతి పత్రాన్ని ఇస్తున్నాం. మా డిమాండ్స్ ఏంటంటే గత మూడు రోజులుగా జరుగుతున్న పరిణామాలు, 8వ తారీఖున మా ఆదివాసీ మహిళ కొండరెడ్డి ఆ గ్రామంలో అడవిలో పండుగ చేసుకోవడం కోసం బాగు చేస్తూ ఉంటే ఎల్లండిపేట పోలవరం మండల గిరిజనేతలు వచ్చి ఆవిడ్ని కత్తితో నరికి గాయపరిచారు. దానికోసం 9వ తారీఖున మా ఆదివాసీ నాయకుడు కాకి మధు గారు ఆవిడని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు వ్యూహంతో పథకం ప్రకారం మా నాయకుడి సమక్షంలోనే ఎల్లండిపేట నుంచి రెడ్డిగూడెం వచ్చి పోలీసుల సమక్షంలో మా ఆదివాసుల్ని విచక్షణారహితంగా కొట్టడం జరిగింది. అక్కడ జరిగిన పట్లాటలో ఒక వ్యక్తికి బాణం తగిలింది. అది కూడా కుట్రే అని చెప్పేసి మేము చెప్తున్నాం. వాళ్లే బాణం వేసుకొని నాంట్రాబ్ ఎవరైనా చనిపోతే తప్ప మనకి భూములు రావు అని చెప్పేసి ఒక నినాదం చేయడం కూడా అక్కడ మేము చూసాం. మేము శాంతియుతంగా మేము పోరాటం చేసేవాళ్ళం. ఎవరి మీదకి కూడా మేము వెళ్ళాం. అటువంటి పరిస్థితుల్లో మా ఆదివాసీ నాయకుడు కాకి మధు గారిని అక్రమంగా అరెస్ట్